పరిశుద్ధ గ్రంథంలో ఈ దినం దెబోరా జీవితంలో నుండి 7 ఆత్మీయ విషయాలు మనం నేర్చుకోవటం ఆశీర్వాదకరం. దెబోరా జీవితంలో 7 విషయాలు మన జీవితానికి అనువర్తింప చేసుకుంటే అది మిక్కిలి ఆశీర్వాదకరం. దెబోరా న్యాయాధిపతుల గ్రంథంలో ఆమె న్యాయాధిపతిగా న్యాయాధిపతురాలుగా దేవుని చేత నిర్మించబడింది. ఆమె జీవితంలో మొట్టమొదటి విషయం మనం చూసినట్టయితే దేవుడు ఆమెను ఇశ్రాయేలీలకు మొట్టమొదటి న్యాయాధిపతురాలుగా ఏర్పరచుకున్నాడు. అంటే దేవుని యొక్క కృప అందరికీ సమానమైందని తెలియచేయడానికి బహుశా దేవుడు ఒక స్త్రీని న్యాయాధిపతురాలుగా ఎంచుకోవడం మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే దేవుడు ఎవరిని ఏర్పరచుకోవడానికి ఇష్టపడతాడంటే ఎవరైతే దేవుని పట్ల భయభక్తులు కలిగి దేవుడు వారికిచ్చిన పనిని చక్కగా నిర్వర్తిస్తూ ఉంటారో వారిని దేవుడు ఏర్పరచుకొని ఆయన ప్రణాళికలో ఉంచుకుంటాడు. ఈమెను చూసినట్టయితే ఈమె లప్పీదోతు అన్నటువంటి ఒక వ్యక్తికి భార్యగా ఉంటుంది. అంటే తను ఒక కుటుంబస్తురాలుగా ఉంటూ దేవుని దృష్టికి అనుకూలంగా నడిచినటువంటి అనుభవము కలిగినటువంటి స్త్రీ. ఇశ్రాయేలులకు న్యాయాధిపతిగా ఆమె నిర్ణయించబడింది. కాబట్టి దేవుడు మొట్టమొదట నీకిచ్చిన పనిలో నువ్వు నమ్మకంగా ఉంటే దేవుని యొక్క ప్రణాళికలో నువ్వు పాలి భాగస్థుడవుతావు, పాలి భాగస్థురాలు అవుతావు. నీకు ఇచ్చిన పనిలో నువ్వు నమ్మకంగా లేకపోతే దేవుని ప్రణాళికలోనికి నువ్వు వెళ్ళలేవు. కాబట్టి ఆమె దేవుని దృష్టికి అనుకూలంగా జీవిస్తోంది. తన ఇంటి పనిని దేవుని పనిని చక్కగా చేస్తోంది. రెండవ విషయం మనం చూసినట్టయితే న్యాయాధిపతుల గ్రంథంలో 4:5 రాయబడింది. ఆమె ఎఫ్రామీయుల మన్యమందలి రామాకును బేతేలుకును మధ్యనున్న దెబోరా సరళ వృక్షం కింద తీర్పుకై కూర్చుండుట కద్దు. ఈ చిన్న మాటలో ఏముంది మనకు అనుకోవచ్చు. అయితే అక్కడ ఓ పద్ధతి ఉంది. దేవుడు ఆమెకు ముందుగా ఉన్నటువంటి పితరులు ఓ పద్ధతి పాటిస్తున్నారు. రామాకును బేతేలుకును మధ్యలో ఉన్నటువంటి ఒక సరళ వృక్షం కింద ఆమెను తీర్పు తీర్చడానికి కూర్చుంటూ ఉంది. అంటే ఇది ముందు నుంచి దేవుడు ఏర్పాటు చేశాడు. బహుశా అది రామాకును బేతేలుకును మధ్యలో ఉంది కాబట్టి ప్రజలందరికీ అనుకూలమైన చోటని అది నిర్ణయించబడి ఉండొచ్చు. ఏది ఏమైనప్పటికీ తన పితరులు తనకంటే ముందున్నటువంటి న్యాయాధిపతులు ఎక్కడ ఉండి తీర్పు తీరుస్తున్నారో దాన్నే ఆమె పాటించింది. గమనించండి, బైబిల్ చెబుతుంది సామెతల గ్రంథం 22:28 నీ పితరులు వేసిన పురాతనమైన పొలిమేర రాతిని నీవు తీసివేయకూడదు. చాలాసార్లు మనము పితరుల యొక్క సాంప్రదాయాలు లేకపోతే పితరుల యొక్క సమర్పణ జీవితాన్ని మనం వదిలిపెట్టేస్తూ ఉంటాం. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు మన పితరులు. వారు యేసేపు, దావీదు వీరందరూ కూడా మనకు ఒక మాదిరిగా ఉంచారు. దేవుని కొరకు ఎంత యథార్థంగా బ్రతకాలి, దేవుని కొరకు ఎంత పరిశుద్ధంగా జీవించాలి, దేవుని కొరకు ఎంత నీతిగా బ్రతకాలి అని వారి జీవితాల్లో వారు ఒక మాదిరిని మనకు చూపించారు.
అది మనం తీసేయకూడదు. గమనించండి, ఈమె న్యాయాధిపతిని వెంటనే నాకు ఆ సీట్ వద్దు, అది ఎవరు ముందున్న వాళ్ళు చేశారు, నేను ప్లేస్ మారుస్తాను, లేకపోతే ఓ పెద్ద కుర్చీ నాకు కావాలి అని ఆమె అడగలేదు. ఈ దినాల్లో మనం చూసినట్టయితే చాలామంది ఆ యొక్క పొజిషన్ గురించి ఎక్కువ ఆశిస్తూ ఉంటారు. అసలైనటువంటి నీతి, పరిశుద్ధత, యథార్థత వదిలిపెట్టి ఈ లోక సంబంధమైనటువంటి స్టైల్స్ కొరకు ప్రయాసపడుతూ ఉంటారు. ఈమె తను సాధారణంగా తన పితరులు ఎక్కడ ఉండి తీర్పు తీర్చారో, లేకపోతే తన పితరులు ఎక్కడ కూర్చున్నారో అక్కడే ఆమె కూర్చోవడానికి ఇష్టపడింది. కాబట్టి నీ జీవితంలో బైబిల్ గ్రంథంలో దేవుడు ఏర్పాటు చేసినటువంటి, శాసించినటువంటి నీతి, పరిశుద్ధత, యథార్థతలు విడిచిపెట్టి ఇంకేదో ఎత్తైన స్థానము కావాలనుకుంటే అక్కడి నుంచి నువ్వు పడిపోతావు. ఎందుకంటే దేవుని ఏర్పాటులో ఉండడము ఆశీర్వాదకరం. కాబట్టి రెండవ విషయం, ఆమె తన పితరుల యొక్క దైవ పద్ధతులను పాటించింది. మూడో విషయం మనం చూసినట్టయితే ఈమె సత్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా బోధించింది. ఈమె మనుషులను సంతోషపెట్టేటువంటి బోధకురాలు కాదు. ఆమె బారాకుతో ఏం చెబుతోందంటే 4:9 ఆయన అన్నాడు, నువ్వు నాతో కూడా వస్తే తప్ప నేను పోను అన్నాడు. అయితే ఈమె దైవ చిత్తాన్ని ఉన్నది ఉన్నట్టుగా ఆయన చెప్పింది ఏంటంటే, ఇదిగో నువ్వు దేవుని చిత్తాన్ని పూర్తిగా లోబడ్డం లేదు, కాబట్టి దేవుడు నీకు ఇచ్చేటువంటి ఆ యొక్క ఘనతను పోగొట్టుకుంటావు అని ఆమె చాలా సూటిగా ఆయనకు చెప్పింది. గమనించండి, దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని యొక్క ప్రణాళికను, దేవుని యొక్క పద్ధతిని సూటిగా బోధించే వ్యక్తులు కావాలి. ఆమె జీవితంలో అది చూస్తున్నాం. ఆమె బారాకును సంతోషపెట్టదలుచుకోలేదు. అసలు నీకు ఘనత దక్కదు అంటే అటువైపు వ్యక్తికి ఎంత కోపం వస్తుంది? అయితే ఆమె లెక్క చేయలేదు. ఒక వ్యక్తి తప్పు చేస్తే, లేకపోతే ఒక వ్యక్తి దేవుని యొక్క వాక్యానికి సరిగా లోబడకపోతే ఘనత పోతుంది అని ఆమె హెచ్చరించింది. కాబట్టి ఈ వాక్యం పెట్టినటువంటి మనము దేవుని వాక్యానికి లోబడకపోతే, దేవుని యొక్క వాక్యానికి అతీతంగా, లేకపోతే దేవుని యొక్క వాక్యానికి వ్యతిరేకంగా జీవిస్తే ఖచ్చితంగా ఘనత పోతుంది. అంతేకాదు, దేవుడిచ్చే ఆశీర్వాదాలు పోతాయి. యేసు ప్రభు బోధలో కూడా ఖచ్చితమైనటువంటి బోధ మనం చూస్తాం. యోహాను సువార్త 3:3 యేసు ప్రభు చాలా స్పష్టంగా చెప్పాడు. నికోదేముతో అన్నాడు, ఒకడు క్రొత్తగా జన్మించితే కానీ అతడు పరలోక రాజ్యము చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. గమనించండి, బోధలో కాంప్రమైజ్ కాకూడదు. బోధ చేసినప్పుడు, అసలు నికోదేము చాలా పేరు కలిగినటువంటి వ్యక్తి. ఆయన అర్ధరాత్రి యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు యేసు ప్రభు ఆయనకు మర్యాదలో లోటు చేసి ఉన్నట్టు లేదు. అక్కడ సాధారణంగా కూర్చోబెట్టాడు. అయితే బోధించినప్పుడు చెప్పాడు, నీవు మారు మనస్సు పొందకపోతే పరలోక రాజ్యంలోనికి పోలేవు. అంటే అక్కడ యేసుప్రభు ఏం చెప్తున్నాడంటే, నికోదేముకి ఒక స్టేటస్ ఉంది, నికోదేముకి చాలా చాలా గుర్తింపు ఉంది సమాజంలో. అయితే ప్రభు అంటున్నాడు, నీకు ఎంత గుర్తింపు ఉన్నా, నీకు ఎంత స్టేటస్ ఉన్నా, నీకు ఎంత డబ్బున్నా, నీకు ఎంత పలుకుబడి ఉన్నా, నీవు మారు మనస్సు పొందకపోతే, యేసుక్రీస్తు దగ్గర నీ పాపములు ఒప్పుకున్నటువంటి అనుభవం నీకు లేకపోతే నీవు పరలోకానికి పోవు. అది నిజమైనటువంటి బోధ. నువ్వు ఎలా ఉన్నా పర్వాలేదు, నా కానుకలు పంపించు, నేను ప్రార్థన చేస్తాను, నీకు బాగవుతుందనేది అబద్ధ బోధ, మభ్యపెట్టే బోధ, ప్రలోభ పెట్టే బోధ. కాబట్టి ఇక్కడ దెబోరా సరి అయినటువంటి బోధ చేస్తోంది. ఇది తప్పు, ఇది రైట్.
ఈ రైట్ను నువ్వు పాటిస్తే నీకు ఆశీర్వాదం, ఈ తప్పును నువ్వు అనుసరిస్తే నీకు నష్టం అని చాలా స్పష్టంగా ఆమె చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. గమనించండి, బోధ రెండు రకాలు. ఒకటి ఏంటంటే తనను, తన సంఘాన్ని, తన సిద్ధాంతాన్ని హెచ్చించుకునేటువంటి బోధ. రెండవ బోధ ఏంటంటే దేవుణ్ణి మాత్రమే మహిమపరిచేటువంటి బోధ. హల్లెలూయా. యోహాను సువార్త 7:16-18 అందుకు యేసు, నేను చేయు బోధ నాది కాదు, నన్ను పంపినవానిదే. గమనించండి, ఏ వ్యక్తి అయినా, ఏ బోధకుడైనా, ఏ టీవీ ప్రీచర్ అయినా, తను బోధించేది తన సొంత బోధ చేయకూడదు, దేవుని బోధ చేయాలి. మళ్ళీ ప్రభు అంటున్నాడు, ఎవడైనను ఆయన చిత్తము చెప్పున చేయ నిశ్చయించుకున్న ఎడల ఆ బోధ దేవుని వలన కలిగినదో, లేక నాయంతట నేనే బోధించుచున్నానో వాడు తెలుసుకున్నాను. కానీ ఇక్కడ ప్రభు అంటున్నాడు, ఏ విశ్వాసి అయితే దేవుని చిత్తము చేస్తారో, వింటున్నటువంటి బోధ వింటున్నటువంటి వ్యక్తి దేవుని చిత్తానుసారంగా జీవిస్తున్నటువంటి ఒక విశ్వాసి ఒక బోధను విన్నప్పుడో అది సరైందో కాదో గ్రహించే శక్తి వస్తుందని మన వాక్యంలో చూస్తూ ఉన్నాం. గమనించండి, ఇంకో మాట అన్నాడు ప్రభు. అక్కడ ప్రభు అంటున్నాడు 18వ వచనం, తనంతట తానే బోధించువాడు స్వకీయ మహిమను వెదకును. కాబట్టి ఈ రెండు రకాల బోధలు చెప్పాను. మొట్టమొదటి తన గురించి, తన సంఘము గురించి, తన సిద్ధాంతము గురించి గట్టిగా ఓ అని చెప్పుకునేటువంటి బోధ, సొంత బోధ. రెండవ బోధ ప్రభు అంటున్నాడు, కానీ తన్ను పంపిన వాని మహిమను వెదకువాడు సత్యవంతుడు, ఆయన యందు ఏ దుర్నీతియూ లేదు. కాబట్టి దేవుని మహిమను వెదకాలి, బోధలో, ప్రవర్తనలో, మాటలో, క్రియలో, జీవితంలో. అలాంటి దేవుణ్ణి మహిమపరిచేటువంటి బోధ. గమనించండి, బాధకరమైన విషయం ఏంటంటే చాలా సంస్థలు, చాలా సంఘాలు, మేము వేరే వారి కంటే గొప్ప సేవ చేస్తున్నాము, లేకపోతే వారికంటే మేము గొప్పవాళ్ళం, మా సంఘ సిద్ధాంతం చాలా గొప్పది అనుకునే వాళ్ళంతా దేవుని మహిమను వెతికేవాళ్ళు కాదు. లేకపోతే అలాంటి భావాలు ఉన్నవాళ్ళు నిజంగా వారు దేవుని చిత్తం చేసేవాళ్ళు కాదు. ఎందుకంటే బైబిల్లో ప్రభు చెప్పాడు, దేవుని చిత్తము చేసే వారికి దేవుణ్ణి మహిమపరిచే బోధ మాత్రమే నచ్చుతుంది. నీ ఇష్టానుసారంగా బతికితే నీకు అన్ని బోధలు నచ్చుతాయి, ప్రలోభ పెట్టే బోధలు, రకరకాల అన్ని బోధలు, దొంగ బోధలు, అబద్ధ బోధలు ఎవరికి నచ్చుతాయంటే దేవుని చిత్త ప్రకారం జీవించని వారికని మనం ఈ వాక్యంలో అర్థాన్ని గ్రహించవచ్చు. కాబట్టి మనము ఏ సంఘము, ఏ సంస్థ, ఏ వ్యక్తి, ఏ టాలెంటు, ఏది కూడా కేవలం దేవుణ్ణి మహిమపరచాలి తప్ప వారిని వారు మహిమపరచుకోకూడదు. గమనించండి, 4వ పాయింట్లోకి మనం వెళ్తే ఇక్కడ చాలా చాలా లోతైన విషయాలు మనం చూడవచ్చు. న్యాయాధిపతుల గ్రంథం 5:8 ఇశ్రాయేలీయులు క్రొత్త దేవతలను కోరుకొనగా యుద్ధము ద్వారముల యుద్ధకు వచ్చెను. గమనించండి, ఆమె ఏం చెబుతా ఉందంటే, అయ్యా ఈ యుద్ధం ఎందుకు వచ్చిందంటే మీకు, అసలు ఎందుకు మీరు ఇంతగా కష్టాలు పడుతున్నారంటే, ఎందుకు ఇంతగా నష్టపోతున్నారంటే, ఎందుకు ఇంకా ఇంతగా రోగాల బారిన పడ్డారంటే, ఆమె చెబుతోంది మీరు క్రొత్త దేవతలను కోరుకున్నారు, అంటే క్రొత్త సిద్ధాంతాలను కోరుకున్నారు, దేవుని యొక్క మాటను కాకుండా, దేవుని యొక్క శాసనాన్ని కాకుండా, దేవుని యొక్క ఉపదేశాన్ని కాకుండా,
దేవుని యొక్క ఆజ్ఞలు కాకుండా, దేవుని యొక్క కట్టడలు కాకుండా క్రొత్త విషయాలంటే మనుషులకు చాలా ఇష్టం. క్రొత్త బోధ, క్రొత్త విషయాలు, క్రొత్త టెక్నాలజీ. అందుకే యుద్ధం ద్వారము దగ్గరకు వచ్చిందంట, ఇంటి దగ్గరకు వచ్చింది. గమనించండి అక్కడ ఏం చెబుతుందంటే.